संक्रांति శోభను సంతరించుకుంటున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కలగంపూడిలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిపిఎస్ యాజమాన్య మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే కాకుండా తెలుగువారి సంప్రదాయాలను తెలియజెప్పడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో తమ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి ప్రాంతంలో ఇప్పటివరకు లేని విధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ని పెట్టాలని తలుచుకొని కలగంపూడిలో పెట్టిన మొదటి సంవత్సరం అయిన ఈ పచ్చని చీల మధ్య ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే థీమ్తో మన వాళ్ళు ఎలా జీవించారు, మనం ఎలా జీవిస్తున్నాం అనే తేడాని పిల్లలకు తెలియజేయాలని ఇటువంటి సంక్రాంతి సంబరాలను చేస్తున్న మా యాజమాన్యం యొక్క చైర్మన్ సార్ అజీజీ సార్కి, అలానే డైరెక్టర్ మహేష్ సార్కి కూడా మేమందరం రుణపడి ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ప్రజలందరికీ కూడా స్ఫూర్తి కలిగించి వాళ్ళందరిలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాం. నా పేరు సుధీర్ అండి, మేము నర్సాపు నుంచి వచ్చాము. ఇక్కడ మా అబ్బాయి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు ఋత్విక్. ఇక్కడ అందరితో పాటు పిల్లలతో పాటు పెద్దలు కూడా పెట్టారు. ఈ సంక్రాంతి సంబరాల్లో పక్కన కట్ల పొయ్యి మీద పూర్వం ఉండేట్టుగా ఉంటున్నారు, పక్కన ముగ్గులు పెడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల్ని పెద్దల్ని మమేకం చేసి ఈ కార్యక్రమం పెట్టడం, అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటాం, చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. మాది పొలమూరండి. జవారి జవారి నరసింహరావు గారు. నా పేరు జవా సచివత అండి. మా అబ్బాయి పేరేమో జవాది వెంకటస్వామి అండి. కోడల పేరు లలిత. మనవరాలు పూర్ణ భావన నాగసూర్య సత్యశ్రీ అండి. పాప రుచిత అండి. ఈ స్కూల్లో మా పాప చదువుకుంటుందండి, లిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ. సంక్రాంతి సంబరాలు పిలిచారు, చాలా సంతోషంగా ఉంది. అందరు పిల్లవాటిలో ఆటల పోటీలు చాలా బాగున్నాయండి అందరూ. మరి అందరూ స్కూల్లో చేరి శుభ్రంగా అందరూ అన్ని చేయాలని చాలా సంతోషంగా ఉందండి. ముందుగా అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే మనకి జనవరి 1 నుంచి మన సంక్రాంతి ఉత్సవం 2023 నుంచి మనం ప్రతి ఇయర్ కూడా ఇలా మనం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం మన పాఠశాలలో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది మీకు ఓన్లీ సాంకేతిక విద్య కాకుండా సాంప్రదాయాలకు మన మనుగడకి ఒక పుట్టినిల్లుగా మేము భావించి ఈ సంక్రాంతి వేడుకలు, అలాగే ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఇందులో మనకి భాగంగా ఫస్ట్ ఒక ఆదివారం నాడు పేరెంట్స్ అందరినీ ముందుగా పిలిచి వివిధ రకాలైనటువంటి పూర్వకాలంలో జరిగేటువంటి పద్ధతుల్లో జరిగేటువంటి ఆటల పోటీలు కానీ, వంటలు కానీ, అలాగే పసుపు దంచడం కానీ, గోరింటాకు రుబ్బడం కానీ, ఇలాంటి వివిధ రకాలైనటువంటి, అంటే మనకి నార్మల్గా ఇవాళ రేపట్లో అంటే చెప్పాలంటే నాడు నేడు ఆ టైంలో జరిగేటువంటి అన్నీ కూడా ఇవాళ మనం వింతలుగా చూస్తున్నాం. సో అలాంటి వింతలు మీరు తర్వాత చూస్తారో చూడకపోతారో పక్కన పెడితే, మా డిపిఎస్ యాజమాన్యం మీకు ముందుగా సంక్రాంతి వేడుకలు ఎలా ఉంటాయి, 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా మనం జరుపుకునేవాళ్ళము, మన పెద్దలు పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాడే పనిముట్లు కానివ్వండి, వాళ్ళ సాంప్రదాయ వ్యవహారాలు ఆచారాలు అన్నీ కూడా మనం మీకు ఈ సంక్రాంతి ఉత్సవం 2023 అంటే మేము 11వ తారీఖుని ఇది ఘనంగా చేస్తామండి. దానికి గాను ఇవాళ చిన్న ఓపెనింగ్ షాట్ అంటారు మీకు తెలుగులో చెప్పాలంటే. సో ఈ ఓపెనింగ్ షాట్లో మ్యాక్సిమం ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ఓన్లీ జస్ట్ సంక్రాంతి అంటే ఏదో ఊరికి వెళ్ళటమో, లేకపోతే సినిమాకి వెళ్ళటమో, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళటమో జరుగుతుందండి. కానీ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు మీకు చేసేది ఏంటంటే, సంక్రాంతి అనేది అది ఒక ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ కాదు, అది మన ఒక సంస్కృతి సాంప్రదాయాలకి నిలవని చెప్పేసి మనం ముందుగా ఈరోజు అనేక రకమైన పోటీలు నిర్వహిస్తామండి. తర్వాత వారం రోజుల తర్వాత 11వ తారీఖు వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. మ్యాక్సిమం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం ఇలా ఉంటాము అనే దానికి మేము ప్రతీకగా ఆ 11వ తారీఖుని సెట్టింగ్స్ వేసి మొత్తం మ్యాక్సిమం సెట్టింగ్స్ కాదు. సెట్టింగ్స్ అంటే మీకు ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి మీకు చూపించడం కాదండి, రియల్గా వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యవసాయం ఏదైతే వ్యవసాయదారులు ఉండొచ్చు,
హరిదాస్ కావచ్చు, గంగరెద్దివల్లి కావచ్చు, పంట కావచ్చు, గుడిసెలు కావచ్చు, అన్నీ కూడా మీకు రియల్గా మీకు చూపిస్తాం. సో ఈ ప్రయత్నాన్ని మన్నించి మా ప్రతి ఒక్కళ్ళు, మా పేరెంట్స్ కానీ, మా శ్రేయ బ్రదర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ 11వ తారీఖు అయితే మాత్రం రంగరంగ వైభవంగా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం అంతా కూడా పిల్లలతో, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లిదండ్రులతో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చేస్తూ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.